నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పలు అంశాలపై మంత్రివర్గ సమావేశాల్లో చర్చించిన చంద్రబాబు, ఆయా శాఖల్లో అనుసరించాల్సిన విధానాలపై మంత్రులకు దిశానిర్దేశం. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన వల్లీ దేవసేన సమేత చెంగల్రాయస్వామి. ఏపీలోని రాజకీయ దాడులపై రాజ్యసభలో ప్రస్తావించిన ఎంపీ విజయసాయిరెడ్డి, ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలంటూ సభాధ్యక్షుల విజ్ఞప్తి. లోక్సభలో కేంద్ర బడ్జెట్పై ప్రశంసలు కురిపించిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఏపీకి తగిన విధంగా కేటాయింపులు చేశారంటూ హర్షం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్దరణ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాల్ని తిప్పికొట్టాలని, మదనపల్లిలో దసరాలు కాల్చిన ఘటనపై స్పందించాల్సిన బాధ్యత హోం రెవెన్యూ మంత్రులదేనని స్పష్టం చేశారు. ఇలా ఏ ఘటన జరిగినా సంబంధిత శాఖల మంత్రులే బాధ్యత తీసుకోవాలని అన్నారు. సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన మంత్రులకు దిశానిర్దేశం చేశారు. రాష్టంలో శాంతి భద్రతల పరిస్థితిపై శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు హింసాకాండకు పాల్పడినా సహించబోనని చంద్రబాబు చెప్పడాన్ని మంత్రులు కొందరు ప్రస్తావించారు. వైసీపీ బాటలో వెళ్లకుండా జాగ్రత్త పడాలంటూ సూచించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న వల్లీ దేవసేన సమేత చెంగల్రాయస్వామి ఆడి కృతిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చి గ్రామోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. దీంతో నాలుగు మాడవీధులు హరినామస్మరణతో మారుమోగాయి. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి, ఆలయ సూపర్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో కొలువైన ముసలమ్మ తల్లి అమ్మవారు శుక్రవారం శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. సంవత్సరం కూడా ఆషాఢ మాసం అంటే త్వరిత మనకి త్వరేకాదశి నుంచి చూసినట్లయితే త్వరేకాదశి నుంచి మన ముక్కోడి ఏకాదశి వరకు కూడా చాతుర్మాస దీక్షాలు అంటారు. ఆ త్వరి ఏకాదశి తర్వాత చేసినటువంటి శుభ కార్యక్రమం ఏదైనా ఉందంటే ఈ యొక్క శాకాంబరి అలంకారం అమ్మవారికి. ఈ యొక్క శాకాంబరి అలంకారాలు ఏవైతే గ్రామదేవతలు కానీ ఆయా దుర్గాది దేవతలు కానీ ఎవరైతే మనకు మాతృమూర్తులని అంటే అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటామో వాళ్ళు శాంతించి ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సుఖంగా ఉండేటట్టుగా చూస్తారన్నమాట. ఈ
యొక్క శాకాంబరి అలంకారం అనేది ఆషాఢ మాసంలో గురు పౌర్ణిమ అని చేసుకుంటాం. అంటే ఆ పౌర్ణిమ నాడు ఈ యొక్క అమ్మవారికి అలంకారం చేస్తారు. కొన్ని కొన్ని ఆలయాలు అంటే ఆ యొక్క జన సందోహాన్ని బట్టి ముందుకు వెళ్ళి మారుతూ అలా అలంకారం చేసి అమ్మవారిని శాంతింపజేసి యథాశక్తిగా మన స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో 35 ఆ 35 సామూహికంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి లలిత సహస్రనామం కానీ మరి ఇతర అష్టోత్తరాలతో కానీ అమ్మవారిని పూజించి శాంతిని చేయడం వల్ల మన ఏవైతే కోరికలు కోరుకుంటే అమ్మవారి అవన్నీ కూడా ఎటువంటి విఘ్నం కలగకుండా దాన్ని పరిపూర్ణంగా మనకు అనుకూలించేలా చేస్తున్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో తన గళాన్ని వినిపించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ హింసకు ఏపీ కేంద్రంగా మారిందని, అందులో ఎన్డీఏ భాగస్వామిగా ఉందన్నారు. అక్కడ హత్యలు అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. 490 ప్రభుత్వ, 560 ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారని, 1050 దాడులు, 300 హత్యాయత్నాలు, 31 రాజకీయ హత్యలు జరిగాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మాట్లాడుతూ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలను ధృవీకరించాలని, అందుకు సంబంధించిన సాక్ష్యాల్ని సాయంత్రానికల్లా సమర్పించాలని, లేదంటే వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని నిర్దేశించారు. అనంతరం విజయసాయిరెడ్డి బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఏపీకి బడ్జెట్ కేటాయింపులో అన్యాయం చేశారని, అమరావతికి రుణం ఇప్పిస్తామని చెప్పారు తప్ప నిధులు కేటాయించినట్టు ఎక్కడా చెప్పలేదని అన్నారు. And by a particular caste groups. You speak on the budget, Honorable V. Vijayasai. This is budget, sir. Why I am saying is, please, sir, kindly understand please. That I am saying that Home Ministry allocations to the please police department is inadequate. I am only trying to say why it is inadequate. It please. Is a budgetary speech, sir. Confine yourself it to is budget a budgetary only. Speech. Yes, this will be my advice to you. Please do not object, sir. Why? Please. Why no, I am trying to justify why more allocations this are required subject, for the Home Ministry. Subject is budget. Sir, 490 government, 560 private properties have been attacked. 1,050 assaults have been made. 300 attempts of murders have taken place. 31 political murders in please, the last 50 please days. Please come on the subject. This is subject please. Only, sir. No, these are figures you have to authenticate I respectfully disagree with you, sir, because this is a subject. You have to authenticate all these figures. Sir, the homes, and we are not discussing homes, law and order of the state. Please. Homes of marginalized please. SC, ST, BC communities have been demolished. Please confine yourself to the budget speech. This is part of my budget speech, sir. I'll again remind you, Mahatma Gandhi, sir, if you are... Please, if no, you are deni- I'll request you. If you are going to deny me an opportunity, I welcome you, sir. Please, you used to object such things. If you are going to deny me an opportunity to speak please. On the budget, I please welcome, confine. Sir. Please confine yourself. I respect you. I have great respect towards you, sir. Please confine yourself. Mr. Vijayasai Reddy, you have to authenticate. Sir, you know you are a very senior member. That is the reality which I have brought it to the notice of the Honorable Deputy Chairman, sir. Without substantive motion, you cannot say that. Please, sir. you give it in authenticated, please, by evening. Sir, the third point. It's a very serious allegation. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కడప జిల్లా నూతన ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో రాత్రి పోలీసుల గస్తీ ఏర్పాటు చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గస్తీ నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్, సంజీవ్ నగర్, మండీ బజార్, మైదాకూర్ రోడ్డు, శివాలయం సర్కిల్, టీబీ రోడ్డు, గాంధీ రోడ్డు, రామేశ్వరం, ఎర్రగుంట్ల బైపాస్, బొల్లవరం రింగ్ రోడ్డు, రూరల్ పోలీస్ స్టేషన్ మీదుగా గస్తీ నిర్వహించారు. రాత్రి గస్తీలో డీఎస్పీ మురళీధర్, వన్ టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్, టూ టౌన్ సీఐ అబ్దుల్ కరీం, త్రీ టౌన్ సీఐ వెంకటరమణ, రూరల్ సీఐ రమణారెడ్డి, ఎస్ఏలు మంజునాథ్, హైమావతి, రామకృష్ణ, శివప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.